సింగిల్ కింగ్ గులం మేము సింగిల్ కింగ్ గులం అని ఎంజాయ్ చేస్తున్నారా? అయితే పెళ్ళికి రెడీ అవ్వండి. బాబు నీ పెళ్ళి ఎప్పుడు అని గోల్ చేయడానికి సమాజం రెడీగా ఉంది. జీవితంలో నువ్వేది సాధించినా సాధించకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళి మాత్రం 10 మందిని పిలిచి ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే బాబు నీ పెళ్ళి ఎప్పుడు అనే గోల తప్పుతుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్కి నాకు 27 సంవత్సరాలు నిండాయి. ఆ రోజు మొదలైంది నా కష్టాలు. కనిపించిన ప్రతివాడు బాబు నీ పెళ్ళెప్పుడు, బాబు నీ పెళ్ళెప్పుడు, ఇంకా పెళ్ళి వయసు రాలేదా, తొందరగా పెళ్ళి చేసుకో, పట్టొచ్చేస్తుంది పెళ్ళి చేసుకో, పట్టొచ్చేస్తుంది పెళ్ళి చేసుకో అని తిని 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 నాకు సగం పిచ్చెక్కిన చేశాను. పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అని గాల్ చేసేవాళ్ళు తప్ప ఒక్కడ కూడా ఇదిగో మా అమ్మాయి అంత చేసుకో, మా సిస్టర్ అంత చేసుకో, నా తెలిసిన అమ్మాయి అంత చేసుకొని ఒక్కడ కూడా వచ్చి అడగడే. మా పొలంలో పండిన కూరగాయలు మొన్ననే పక్క ఊర్లో వెళ్ళి అమ్మడానికి వెళ్ళా. అక్కడ ఒక ఆమె ముసలావిడ బాబు నీకు పెళ్ళి అయిందా అంది. అవ్వలేదమ్మా అన్న. అంతే బెండకాయలు భూమికేసి కొట్టి ఎవడకు కావాలి ముద్ర బెండకాయలు అంది. ఈ బెండకాయలకి నా పెళ్ళికి హైపర్ లింక్ ఏంటో ఇంకా నాకు అర్థం కాలే. ట్యాక్స్ పేయను కదా, రేషన్ కార్డు నుంచి ఎగిరిపోదాం అనుకుంటే పెళ్ళైతే తప్ప రేషన్ కార్డు నుంచి ఎగిరిపోవడానికి లైసెన్స్ ఇవ్వని ఉంటుంది గవర్నమెంట్. ఎందుకు ఈ గోల అని పెళ్లి చూపులకు రెడీ అయ్యా. పిల్లకి, పిల్ల తల్లికి, పిల్ల పక్కింటోడికి కూడా కాబోయేవాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలంట. ఎలా అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మా వంటి పరిస్థితి ఏంటి? హౌ చెప్పండి, చెప్పండి మీరే. శ్మశానానికైనా భయపడకుండా కాపలకి వెళ్ళచ్చేమో కానీ పెళ్లి వయసు వచ్చాక పక్కింటోడి పెళ్ళికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే కనిపించిన ప్రతివాడు బాబుని పెళ్ళెప్పుడు, బాబుని పెళ్ళెప్పుడు, బాబుని పెళ్ళెప్పుడు అని ఒకటే రుల్లి. ఏదో కొంచెం డేట్ చేసి ఎవరిదైనా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, అక్కడ తినాల్సిన పప్పన్నం మానేసి మన పప్పన్నం మీద ఆరా తీస్తారు. అసలు లేటుగా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటామో తెలుసా? మాలో కొంతమందికి పెళ్ళి అనేది రెస్టారెంట్లో భోజనం లాంటిది, ఎప్పుడూ పక్కోడి ప్లేట్లో బాగుందనిపిస్తుంటుంది. అందుకే డిసైడ్ అవ్వలేక ఆగి 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 ఆగేసరికి ఆ ఉండే పుణ్యకాలం కూడా అయిపోతుంది. కొంతమందికి జాబు, కెరీరు, అచీవ్మెంట్స్, మెడల్స్, క్యాష్ బ్లాబ్లాబ్లాబ్లా ఉంటుంటాయి. మరి కొంతమంది పేరెంట్స్ అబ్బాయి మీద బేరం తేగక సంబంధాలు చూసి 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 అలా కాలం గడిపించేస్తారు. కొంతమంది చిలక పలకలేదని, నక్షత్రాలు రాలేదని పిల్లలు డిలే చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అదేనండి మన సూడో ఫెమినిస్టులు, అబ్బాయి ముందు తాళి కట్టినప్పుడు ఎందుకు తల ఉంచుకోవాలని పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు. వాళ్ళ రీజన్ వాళ్ళది. మరికొంతమంది జబర్దస్త్లో చెమ్మక చెంద స్కిట్లు చూసి పెళ్ళంటే ఇలా ఉంటుందా, ఇంత టార్చరా అని పెళ్లి చేసుకోవడం మానేస్తారేమో. కొంతమంది కళాకారులు ఒకటి వద్దు అధిక ముద్దు అని డిలే చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళకి. ఎవరికి ఎన్ని రీజన్స్ ఉన్నా సరే బయటకు అందరం చెప్పేవి మాత్రం మూడే. ఒకటి, మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదని. రెండు, నా ఫ్రెండ్స్ అందరూ సింగిల్గా ఉన్నారని. మూడు, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదని. ప్రశాంతమైన జీవితానికి పెళ్ళి అనే టాపిక్ రావడానికి రీజన్స్ ఎలా ఉండొచ్చు? పొట్ట పొట్ట వచ్చేస్తున్నాయి, తొందరగా పెళ్లి చేసుకోనొచ్చు. లేకపోతే నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి నువ్వెప్పుడు చేసుకుంటావని అడుగుతారు. అందుకీ లేకపోతే మీ పక్కింటోళ్ళు ఎవరో, మీ అమ్మనో నాన్ననో మీ పిల్లలకి ఇంకా పెళ్లి చేయరా అని అడిగేనే ఉండాలి. మన ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు నేను పోయేలోపు నీ పెళ్ళి చూస్తానో లేదో అని స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కాదని ఏదో మూల కూర్చొని ఏ పని చేయకుండా ఉంటే నీకు బాధ్యత లేదు పెళ్లి చేసేయాలంటారు. విని 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 ఇసిగిపోయి ఇంకా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యా. ఇంకో 2 గంటల్లో నా పెళ్ళి. ఏదో ఫోన్ వస్తున్నా. హలో, ఏంటి